ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం సకాలంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు, క్యూలైన్లలో భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ధనుర్మాస అధ్యయనోత్సవాలు. రంగనాయక మండపంలో శ్రీ మలయప్ప స్వామికి దివ్య ప్రబంధ పారాయణం. ముగిసిన సర్వదర్శనం భక్తుల ప్రయోగాత్మక టైం స్లాట్ విధానం. తిరుమలలోని సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన టీటీడీఈఓ జేఈఓలు. తల్లి కోసం బాల్య లీలలను ప్రదర్శించిన శ్రీ వెంకటేశ్వరుడు, భక్తుడి చెంతకు తరలి వచ్చిన అప్పన్నపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వారాంతం కావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలివచ్చారు. దీంతో సప్తగిరులు ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైన్లు 5 కిలోమీటర్ల మేర విస్తరించింది. శ్రీవారి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సిబ్బంది ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, కాఫీ, తేనీరు, చిన్నారులకు పాలు అందిస్తున్నారు. ఇక టీటీడీ అధికారులు భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలోని రంగనాయక మండపంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మాగశ్వర అమావాస్య మొదలుకొని 10 రోజుల పాటు పగల్పత్తు ఉత్సవాలు, ఆ తర్వాత 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని శ్రీవారి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు, భగవద్ రామానుజ ఆచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువు తీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలను సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్దజీయంగర్, చిన్నజయంగర్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, తిరుమంగై ఆయువాలు విరచించిన పెరియ తిరుముడి దివ్య ప్రబంధంలోని వాడినేన్ వాడి ప్రబంధాన్ని పారాయణం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 6 రోజుల పాటు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వదర్శనం స్లాట్ విధానం శనివారం ముగియడంతో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కె శ్రీనివాసరాజుతో కలిసి తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఏఎన్సీ సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి శనివారం వరకు 100% భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు కొత్త విధానం మీద. అదేవిధంగా ఎవరైతే ఆధార్ కార్డు తీసుకురాలేకపోయారు, ఎవరైతే టైం స్టార్ టోకన్స్ తీసుకురాలేకపోయారు, వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా పార్లర్గానే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా సంతోషిస్తూనే వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, ఎందుకంటే మేము అప్పటికీ అప్పుడు ఫీడ్బ్యాక్ ఫారం కూడా తీసుకోవడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు రేపు సీనియర్ గారులందరూ కూర్చొని అనలైజ్ చేసుకుని దాంట్లో ఏదైనా సెలవు చూసుకొని ఇచ్చి ఉన్నట్లయితే అవి కూడా దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్గా తిరుపతిలో కొన్ని కౌంటర్స్, తిరుమలలో కొన్ని కౌంటర్స్, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్, హార్డ్వేరు, మెన్ పవర్, ఎందుకంటే మనం దాదాపు 150 నుంచి 200 వరకు పర్మనెంట్ స్థాయిలో కౌంటర్స్ ఉంటాయి. కాబట్టి దానికోసం కావాల్సినట్టు కాబట్టి 5-6 మంది ఆపరేటర్స్ 24 అవర్స్ ఆపరేట్ చేయడానికి, ఇవన్నీ కూడా వర్క్స్ కాంట్రాక్ట్ ఫైనల్ చేశాక అవకాశాన్ని బట్టి బహుశా మార్చి 2nd వీక్లో పర్మనెంట్గా ప్రారంభించేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. అందులో వెంకటేశ్వర శ్రీవారి కరోనా కటాక్షాలతో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా నూతనంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సర్వదర్శనం భక్తులకు ఆధార్ కార్డు ఆధారంగా టోకన్లు జారీ చేసే విధానము, సమయాన్ని నిర్దేశించి వారు ఎంచుకున్న సమయానికి వారు కంపార్ట్మెంట్లోకి తద్వారా ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని నిరీక్షణ లేకుండా
దర్శనం చేసుకునే విధానము అత్యద్భుత ఫలితాలను ఇచ్చిన విషయము భక్తులందరికీ తెలుసు. అందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉన్నటువంటి ఈ విధానంలో జరిగిన పద్ధతులు, మధ్యలో వచ్చినటువంటి కొన్ని సమస్యలు, భక్తులకు జరిగినటువంటి ఏవైనా ఇబ్బందులు, అదేవిధంగా వారు ఆమోదం తెలిపిన విషయాలు, వీటన్నిటినీ కూడా క్రోడీకరించి రాబోయే రోజులలో బహుశా మార్చి 2వ వారంలో పూర్తిగా స్థాయిలో మనము ఈ ప్రణాళికను అమలుపరచడానికి అన్ని రకాలుగా సిద్ధమై ముందుకు వెళుతున్నాము. తిరుమలతో పాటుగా తిరుపతిలో కూడా కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ సూచించిన సమయానికి భక్తులు మన దివదర్శనం కాంప్లెక్స్ కు భవిష్యత్తులో కూడా చేరుకున్న తరుణంలో వారికి ఎటువంటి నిరీక్షణ లేకుండా వారికి 2 లడ్లు ఒక్కొక్కటి 10 రూపాయల వంతున, మరి యొక్క 2 లడ్లు ఒక్కొక్కటి 20 రూపాయల వంతున వారికి అందజేసి వారిని దర్శనానికి పంపడం జరుగుతుంది. తప్పకుండా అందరి యొక్క మంచి మనస్సుతో, స్వామివారి కరుణా కటాక్షాలతో అత్యంత సంక్లిష్టమైనటువంటి ఈ విధానాన్ని ఎక్కడా లోపాలకు గురి కాకుండా అత్యద్భుతంగా నిర్వహించినటువంటి సిబ్బంది అందరికీ, అదేవిధంగా దీని యొక్క రూప కల్పనలో పాటుపడిన ఉన్నతాధికారులందరికీ, మొదటి నుంచి కూడా ఈ విధానం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ మేము ఆలోచిస్తున్నప్పటికీ ఆచరణలోకి తీసుకొని రావడానికి, కార్యరూపం దాల్చడానికి సరైనటువంటి స్వేచ్ఛను, అదేవిధంగా సూచనలను అందజేసినటువంటి గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నెల్లూరుకు చెందిన ఎన్ శ్రీనివాసులు అనే వ్యాపారి శనివారం టిటిడి అన్నప్రసాదం ట్రస్టుకు 50 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన డిడిని తిరుమలలోని గోకులం కార్యాలయంలో శ్రీనివాసులు జేఈఓకే శ్రీనివాసరాజుకు అందజేశారు. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుపతి పాసుర ప్రవచన కార్యక్రమం భక్తురస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావే పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావే ప్రవచన కార్యక్రమం వీధుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావే ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావే పాసుల ప్రాశస్త్యం తిరునగర వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసంలో తిరుప్పావే పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావే పాసురాలను టిటిడి జీఎంగారులు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. ధనుర్మాస వ్రతం ఆచరించటానికి సాధనము సాక్షాత్తు శ్రీకృష్ణుడే, ఫలము శ్రీకృష్ణుడే. ఇదే ఉపనిషత్ రహస్యం. భగవన్నామ అనుసంధానంతో యోగ దశలో మనస్సు శ్రీకృష్ణునితో మమేకమైన గోపికను ఈ పాసురంలో అమ్మవారు మేలుకొల్పుతున్నారు. ఆండాల్ తిరువడిగళే శరణం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గం పట్టంపాలెంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. చక్కటి వేదికను ఏర్పాటు చేసి సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువుతీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను అర్చకులు వేడుకగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని గాంచి భక్తులు గోవిందరామ స్మరణలతో పులకించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పాసురాలతో మేల్కొలిపే అత్యంత ఉత్కృష్టమైన మాసం ధనుర్మాసం.
ఈ మాసంలో స్వామివారికి నిర్వహించే పూజలు పాసుర పారాయణాలు విశేష ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శ్రీనివాసుని ఆలయాల్లోనే కాకుండా నృసింహస్వామి, ఆంజనేయ స్వామి, చెన్నకేశవ స్వామి ఆలయాల్లో ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష తులసి దళార్చన జరిగింది. స్వామివారికి ఉదయాత్పూర్వమే షోడశోపచారాలను పూర్తి చేసి అస్తోత్రాల సహితంగా లక్ష తులసి దళార్చన నిర్వహించారు. భక్తులు తులసి దళాలలో స్వామిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ధాన్యాభిషేకం నిర్వహించారు. పరమాత్మ ప్రసాదించిన ధాన్యాన్ని పరమాత్మనికే సమర్పించడం వలన ధనధాన్య సమృద్ధి జరుగుతుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా గౌతమి ఘాట్ వద్ద సాయి ధ్యాన మందిరంలో వేదికపై స్వామివారిని ఆశీర్వదనం చేసి మంటపారాధనలు జరిపి ధాన్యంతో అభిషేకించిన విశేష ఘట్టం భక్తులను ముగ్ధులను చేసింది. అనంతరం కలువలు, చామంతులు, తులసి దళార్చన జరిపి స్వామికి నివేదనలర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఎందరమన్నార ఆలయం ధనుర్మాస శోభతో కాంతులేనుతోంది. ఉత్సవంలో భాగంగా స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. తిరుప్పావై పాసుర పారాయణాన్ని నివేదించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుప్పావై పాసురాలను పారాయణం చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పురాతన ఆలయంగా వినతికెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో నెలవైన పురాతన శ్రీ బలివీర హనుమాన్ ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం, తమలపాకులార్చన, కనుల పండుగ జరిగాయి. ముందుగా రామభక్త హనుమాన్కు వివిధ రకాల ఫలరసాలు, మంగళ ద్రవ్యాలతో నేల తాళాల నడుమ అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తర్వాత వర్ణమయ పుష్పాలతో అలంకరించి 108 తమలపాకులతో అర్చించారు. అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని పరమశివునికి విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి పూజలు చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామివారు అనేక ప్రదేశాలలో పలు రూపాలతో, వివిధ నామాలతో కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నాడు. అలా తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ వాసుల కల్పతరువుగా విరాజిల్లుతున్న దేవస్థానమే అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి దేవాలయం. ఎంతో పురాణ ప్రాచస్యంతో మహిమాన్విత క్షేత్రంగా వినుతుకెక్కిన అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ దేవాలయ విశేషాలు మీకోసం. వకులమాత కోసం దేవాదిదేవుడు బాల్యలీలలను ప్రదర్శించిన ప్రదేశం, వైదతేయుడి కోరిక మేరకు పావన గోదావరి తీరంలో అనుగ్రహిస్తున్న కలియుగ దైవం, భక్తుడి చెంతకు కొండదికి వచ్చిన కోనేటి రాయుడు, ఆపదలు తీర్చి అభయమొసగే అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి, అదిగో అప్పన్నపల్లి బాలబాలాజీ వెలిసిన పల్లి అంటూ నిత్యం వందలాదిగా భక్తులు తరలివచ్చే విశేష క్షేత్రం అప్పన్నపల్లి. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వరుడి దివ్యధామమే అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ దేవాలయం. రామస్వామి అనే భక్తుడికి స్వప్న సాక్షాత్కారమిచ్చి బాల్యలీలా విశేషాలతో స్వామివారి వేంచేసిన భక్తి సౌధం, ఆపద మొక్కల వాడు గోవిందుడి లీలా విలాసాలు, ఊరు వాడలలో వెలిసిన ఆలయాల గొప్ప ఇతిహాస గాథలు భక్తులపై ఆ స్వామి కురిపించే అపార కరుణామృతపు జన్మలుగా లెక్కకు మించి ఉన్నాయి. అందులో ఒకటే అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ క్షేత్రం. ఇక్కడ స్వామివారు నెలవై ఉండటం వెనుక ఒక ఆసక్తికర భక్తి కథాంశం దాగి ఉంది. ఒకప్పుడు శ్రీహరి భక్తుడైన రామస్వామి అనే కొబ్బరికాయల వ్యాపారి అప్పన్నపల్లిలో నివాసం ఉండేవాడు. ఏటా తన వ్యాపారంలో వచ్చే లాభాలలో కొంత వాటా క్రమం తప్పకుండా తిరుమలకు చేరుకుని స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు. ఆ భక్తుడి భక్తి తత్పరతకు మురిసిన శ్రీనివాసుడు ఓనాడు అతనికి కలలో బాలుడి రూపంలో దర్శనమిచ్చి, నీవు నా కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేనే నీ చెంతకు వస్తాను అని చెప్పి అంతర్ధానమవుతాడు.
బాలుడు దివ్య రూపాన్ని మదిలో నింపుకున్న ఆ పరమ భక్తాగ్రేసురుడు నిలువెత్తు శ్రీనివాసుడి దివ్యమంగళమూర్తిని చిత్రపటం రూపంలో తన దుకాణంలో నెలకొల్పి పూజించడం ప్రారంభిస్తాడు. ఈ మహిమను విన్న స్థానికులు సైతం ఆనాటి నుంచే స్వామివారి చిత్రపటానికి పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం కొనసాగించారు. అనంతర కాలంలో రామస్వామి దుకాణానికి సమీపంలోనే నేడు మనం చూస్తున్న అపురూప వర్ణమయ శిల్ప శోభిత శ్రీ బాలబాలాజీ దేవాలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రం పావన గోదావరి నది వైనతేయ పాయ తీరంలో ఉండటంతో ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకుంది. వైనతేయుడికి నిత్యం పినతల్లి పిల్లలైన నాగులు ఆహారంగా మారే క్రమంలో శంఖచూడుడనే నాగును కాపాడటానికి విద్యాధర చక్రవర్తి అనే రాజు తనకు తానుగా గరుత్మంతుడికి ఆహారంగా తన శరీరాన్ని అర్పణ చేస్తాడు. అతని దాతృత్వానికి ముగ్ధుడైన గరుత్మంతుడు నాగులన్నింటికి మోక్షం లభించేలా శ్రీ మహావిష్ణువు కృపతో గోదావరి పాయను ఈ ప్రాంతంలో ప్రవహించేలా చేస్తాడు. అందుకే ఇక్కడి గోదావరి తీరం వైనతేయ తీరంగా ప్రసిద్ధి చెందింది. ఇక విద్యాధర చక్రవర్తి తనకు తానుగా అర్పించుకోవడం వల్ల ఈ ప్రాంతానికి అర్పణ పల్లిగా కాలక్రమంలో అర్పణ పల్లిగా అదే అప్పన్న పల్లిగా వ్యవహారంలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ని విశిష్టతలను కలబోసుకున్న బాలబాలాజీ దేవాలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఆలయ రాజగోపురం. ముల్లోక వాసులు బాలబాలాజీ దర్శనానికి బారులు తీరారా అన్నట్లు ఉంటే గోధుళ్ళి వర్ణశోభిత గోపురం భక్తులను భక్తి సంద్రంలో మునకలేసేలా చేస్తుంది. త్రిమూర్తులు, శ్రీహరి దశావతారాలు, శివ పంచాయతన పరివార దేవతామూర్తులు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టం, ఇలా ఒకటేంటి సమస్త పుణ్యగాథలను అలవోకగా తెలుసుకునేలా ఇక్కడి గోపురంపై శిల్పాలను అమర్చిన వైనం అద్వితీయం. ఇక గర్భాలయంలో స్వామివారి 5 అడుగుల మనోహర మూర్తి, రచిత కవచం, దివ్యాభరణం, మకర తోరణ సమన్వితంగా కోటి కాంతులతో తేజోమయంగా ప్రకాశిస్తుంది. ఆ స్వామి ఆశీస్సులు నిండుగా అందుకున్న భక్తులు తమ కోర్కెలను స్వామివారి పాదాల చెంత సమర్పించి ప్రణమిల్లుతారు. ఆపై ఇదే ప్రాంగణంలోని శ్రీ పద్మావతి ఆండాళమ్మవార్ల ఉపాలయాలను దర్శించుకున్న భక్తులు స్వామివారి నిత్యాన్న ప్రసాదాన్ని మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. ఏటా జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, తిరుకల్యాణ మహోత్సవాలు భక్తులకు అమితానందాన్ని ప్రసాదించే దివ్యోత్సవాలుగా పరిఢవిల్లుతున్నాయి. ఇక కార్తీక ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజుల్లో స్వామివారికి విశేషంగా తులసి దళార్చనలు, ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు కన్నుల పండుగగా జరుగుతాయి. అదేవిధంగా విజయదశమి పర్వదినం రోజు శ్రీ పద్మావతి దేవికి లక్ష కుంకుమార్చన, భోగి నాడు శ్రీ ఆండాళమ్మ వారికి లక్ష చామంతుల అర్చన భక్తిరస భరితంగా నిర్వహిస్తారు. భక్తుడి కోసం సప్తగిరిలో దిగి వచ్చిన బాలస్వరూపంగా విరాజిల్లుతున్న అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి వారి మంగళాశిస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లాలోని 10 ఆలయాలు ధనుర్మాస శోభతో కళకళలాడుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజాదికాలలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవ నేత్ర పర్వంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి గరుడ వాహన సేవలో వీక్షించిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి ప్రణమిల్లారు. అలాగే గూడూరు పట్టణంలోని ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో సామూహిక కుంకుమార్చన జరిగింది. మహిళలు కుంకుమ పూజలతో అమ్మవారిని సేవించి తరించారు. అనంతరం ద్రౌపదీదేవి పల్లకీ ఉత్సవం కరుణ పండుగగా సాగింది. ఇక నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంలో పూజలు అందుకుంటున్న కోదండరామునికి ప్రాకారోత్సవం వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితులైన సీతారామ లక్ష్మణులను తిరుచిపై వీంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. వెంకటగిరిలోని వల్లివేడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కలకలలాడింది. గరువు మాసం శనివారం కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుణ్ణి మనసారా సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా వెంకటగిరిలోని శ్రీ మల్లమ్మ సమేత రంగయ్య స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు విశేషించి మల్లమ్మకు ముడుపులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సికింద్రాబాద్ ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ధనిష్ట నక్షత్రాన్ని పురస్కరించుకుని లక్ష్మీ హోమాన్ని విశేషంగా నిర్వహించారు. కలశ స్థాపన, కలశారాధనలతో శాస్త్రోక్తంగా జరిగిన లక్ష్మీ హోమంలో జంట నగర వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే నామలగుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తెల్లవారుజామున విశేష పూజలు భక్తిరస భరితంగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని తులసి మాలలతో కన్నుల పండుగగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీ గోదాభూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి తీర్పావడ సేవ నేత్రపర్వంగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారి సన్నిధిలో పాసుల పఠనం చేశారు. ఆ తర్వాత అన్నపు రాశితో స్వామివారి సన్నిధి ముందు తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతపురం పాత ఊరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే అనంతపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని ప్రత్యేకంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజలతో అర్చించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరిగాయి. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిని మంగళప్రదాయినిగా కొలువు తీర్చిన అనంతరం మహిళలు అమ్మవారి సన్నిధిలో శ్రద్దగా కుంకుమ పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ లలితాంబికాదేవి ఆలయంలో శ్రీచక్రానికి పంచామృతాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు. అభిషేకానంతరం శ్రీ లలితాంబికను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే పాలమూరులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. విశేష అలంకరణలో కొలువు తీరిన రేణుకాదేవికి అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపారు. శ్రీకాళహస్తి పట్టణం బజార్ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వాసవిదేవి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించి వెండి పూలతో అర్చించారు. అనంతరం మూలమూర్తిని దేదీప్యమానంగా కొలువు తీర్చి పంచమహాహారతులు సమర్పించారు. ఇక నెల్లూరు జిల్లా సైదాపురంలోని శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి ఆలయంలో రాహుకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి సన్నిధిలో శ్రద్దగా కుంకుమార్చనలు, దీప పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం అర్చకులు శ్రీ బాలాత్రిపుర సుందరిదేవికి విశేషంగా పుష్పార్చన జరిపారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ దారాలమ్మ తల్లి సన్నిధిలో మహిళలు సామూహిక లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే విశాఖపట్టణం మధురవాడలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. మహిళలు శ్రీ విజయదుర్గాదేవి కుంకుమార్చనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం జిల్లా కొత్త వలసలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు విజయదుర్గాదేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే విజయనగరం శివాలయం వీధిలోని శ్రీ అలనేలు మంగమ్మ ఆలయంలో అమ్మవారిని పుష్పాలంకరణలో కొలువు తీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అలనేలు మంగమ్మను సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని రజత మకర తోరణంతో చూడచక్కగా కొలువు తీర్చి నిత్య పూజలు జరిపారు. భక్తులు వాసవిదేవికి ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజనం వేదికపై శనివారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన గురు మంజులా రామస్వామి బృందం నృత్యార్చన శ్రీవారి భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 35,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.